वेलकम टू मै चैनल नैन वंकाय फ्राई एला चेयालो चूपिंचबोतुन्नानु। मुंदुगा नैन पल्लीलनि तीसुकोनि ओक फ्राई चेसुकुन्नानु, तर्वात वंकायनि कट चेसि पेट्टुकुन्नानु। इप्पुडु ओक गिन्ने तीसुकोवालि, अंदुलोकि आयिल् वेसुकुंटुन्नानु। ओक 2 स्पून्स आयिल् सरिपोतुंदि। జీలకర్ర వేసుకుంటున్నాను 1 స్పూన్, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, వెల్లుల్లి అండి చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను, ఇవన్నీ బాగా ఫ్రై కావాలి। ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి। వంకాయని మనం కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే బ్లాక్ అవుతుంది। ఇలా అన్ని ముక్కలు వేసుకోవాలి, వంకాయ ముక్కలు మంచిగా కలుపుకోవాలి ఆయిల్ లో। ఇప్పుడు ఇందులోకి తగినంత salt వేసుకుంటున్నాను। ఇప్పుడు మనం రోస్ట్ చేసిన పల్లీలు ఉన్నాయి కదండి, అవి రోట్లో వేసుకొని ఇలా దంచుకోవాలి। మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగానే మనం పళ్ళకి తగిలేటట్లు ఉండాలి। సో ఇలా నేను ఇలా పౌడర్ లా చేసుకున్నాను చూడండి, ఇలానే పల్కు పల్కు ఉండాలి। మనం కర్రీలో వేసినప్పుడు ఆ టేస్ట్ మనకు తెలియాలంటే ఇలానే ఉండాలి। తర్వాత ఇప్పుడు నేను వంకాయ కలుపుకుంటున్నానండి, కొంచెం మెత్తగా సాఫ్ట్ గా అయ్యింది। ఇప్పుడు ఇందులోకి నేను ధనియాలు వేసుకుంటున్నాను, కొంచెం క్రష్ చేసిన ధనియాలు వేసుకుంటున్నాను। ఇది కూడా పంటికి తగులుతూ చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి మనం పల్లి పౌడర్ ఉంది కదండి, ఇది మొత్తం వేసుకోవాలి। ఇవన్నీ మనం కర్రీ తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్ట్ గా ఉంటుందండి। ఇందులోకి తగినంత కారం వేసుకుంటున్నాను, మీ రుచికి తగినంత అండి। మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు। ధనియాల పొడి వేసుకుంటున్నాను అండి, ఇంట్లోనే తయారు చేసింది, ఇందులో గరం మసాలా కూడా ఉంది। ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి, కొబ్బరి పొడి, ఇవన్నీ బాగా మంచిగా కలుపుకోవాలండి వంకాయకి మొత్తం పట్టేటట్టు। ఇవన్నీ ఆయిల్ లోనే మంచిగా మగ్గాలండి। ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను, ఇది కరివేపాకు తుంచి వేసుకోవాలి। ఈ కరివేపాకు ఫ్లేవర్ దానికి చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రైకి। అంతేనండి, ఈ ఫ్రై రెడీ అయిపోయింది। ఈ ఫ్రైని మనం సైడ్ డిష్గా తినొచ్చు, లేకపోతే చపాతీలో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, చాలా బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో। నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।